హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రైస్లోకి కలుపుకునే వేసేన పప్పులు పచ్చడి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఫాస్ట్గానే అయిపోతుందండి దీన్ని నేను ఎండుమిర్చితో చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకుని కారానికి సరిపడినన్ని ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నానండి ఇంకా ఎలాంటి కారం వేయట్లేదండి ఎండుమిర్చి కారమే వేసుకుంటున్నాను దీంట్లో అలా ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న వేసిన పప్పు వేసేసుకుంటున్నానండి మీరు పొట్టు తీసి వేసుకుంటే కలర్ కొంచెం లైట్గా వస్తుందండి నేను పొట్టుతో వేయడం వల్ల పచ్చడి అనేది కొంచెం డార్క్గా ఉంటుంది పొట్టు ఉంచుకోవడం ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి తీసేసుకుని వేసుకోవచ్చు పచ్చడిలో చింతపండు అండి ముందుగానే నానపెట్టి పెట్టుకున్నాను దాన్ని కూడా ఇక్కడే వేసేసుకుంటున్నానండి ఆ వాటర్ ఉంచుకోవాలండి నెక్స్ట్ మనం వేసుకుంటే బాగుంటుంది సరిపడినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలండి దీన్ని గ్రైండ్ చేసేసుకున్నానండి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడిగా ఉంటుంది కదండి మనకి దీంట్లో వాటర్ వేసుకోవాలి ఇందాక కొంచెం కదా మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ అది వేసుకుంటే సరిపోతుంది కొంచెం టైట్గానే ఉండాలండి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు లూజ్ అయిపోతే బాగుండదండి రైస్లో కలుపుకొని తినడానికి అది గ్రైండ్ చేసేసుకున్నానండి ఇంకోసారి గ్రైండ్ చేసేసుకుని దానికి పోపు పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినప్పప్పు వేసుకుని వేయించుకుంటున్నానండి కొంచెం ఇంగువు కూడా వేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది కదండి పచ్చడి అందుకని కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి మాడిపోతుందండి లేకపోతే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత తీసేసుకున్నానండి కంప్లీట్గా ఆరిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టుకుంటే స్మెల్ వస్తుందండి రెడీ అయిపోయింది పచ్చడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్